షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. జగన్ మీరు చెప్పండి, అంటే మీరు ఉద్యమం కోసం గత 48 రోజులుగా ఇక్కడ చేస్తున్నారు, అయినప్పుడు కూడా సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా ఒక ముండి వైఖరితో గంగవరం పోటీ వెళ్తుంది, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలగమే వాళ్ళ యొక్క ముండి వైఖరి కారణం అనుకోవచ్చా? ఈరోజు అదానీ గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు అంటుందని చెప్పేసి విర్రవీగుతా ఉన్నాడు ఆయన. ఈరోజు మేము చెప్తాసుకున్నాం, ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి సముద్రం కానీ, ఈరోజు ఇల్లు కానీ భూమి కానీ మేము కోల్పోయాం కాబట్టే ఈరోజు అదానీ పోర్టు వచ్చింది. అంతే తప్ప ఇంకొక నీకు ఎవడో మోడీ గారు ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి నీకు భిక్ష పెట్టలేదు. రెండోది, ఈ సంవత్సరం 760 కోట్ల లాభం వచ్చింది, అదేమైనా మోడీ గారు వచ్చాడు కష్టపడ్డా? జగన్మోహన్ రెడ్డి వచ్చి కష్టపడ్డా? మేము కష్టపడితే నీకు 760 కోట్ల లాభం వచ్చింది, దాంట్లో మాకు 5% అంటున్నాము. 5% ఇస్తే ఈరోజు మాకు 36,000 జీతం ఇవ్వచ్చు. నీకు నిజంగానే వైజాగ్ పోర్ట్లో బెర్త్ ఉంది మొన్నటి వరకు, అక్కడ ఎంత ఇచ్చావు జీతం నువ్వు? ఈరోజు 37,000 38,000 ఇవ్వలేదా? అంటే వైజాగ్ పోర్ట్లో బెర్త్ ఉంటే 36,000 ఇస్తావు, పక్కన స్టీల్ ప్లాంట్లో 36,000 ఇస్తారు. అంటే మీ మత్స్యకారులు ఏదైనా తేలుతుందని చెప్పేసి అనుకుంటున్నావా? మత్స్యకారులు తలుచుకుంటే వాళ్ళ శక్తి ఏంటో గతంలో తెలుసు నీకు. గతంలో పోరాటం చేసి నౌకరా చనిపోయినా సరే ఈరోజు సముద్రాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా అదాని 36,000 జీతం ఇవ్వకపోతే ఈరోజు జీతం అడిగారని చెప్పి తొలగించిన 29 మంది యూనియన్ పెట్టుకున్నారని తొలగించిన 5 నువ్వు పెట్టుకోకపోతే మాకు ఈరోజు చూడండి, అధికారంలో ఉన్న వైసీపీతో సహా టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు అన్ని పార్టీలు ఈరోజు మాకు సపోర్ట్గా ఉన్నాయి. ఎందుకున్నాయి? మేము న్యాయమైన డిమాండ్ల కోసం అడుగుతున్నాం కాబట్టి. మేము అడుగుతుందే మోడీ గారు సీట్ అడగట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అవ్వట్లేదు, ఇక్కడ ఒక ప్లేస్ ఇవ్వట్లేదు, ఒక బెర్త్ అడగట్లేదు. మేము అడుగుతుంది కనీసయాత్ర 36,000 అడుగుతున్నాం, తొలగించిన కార్మికులు నిధులు తీసుకోమంటున్నాం, మాకు రిటైర్మెంట్ పెన్షన్ ఎవరైనా చనిపోతే వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వమంటున్నాం. ఈరోజు పాలసీ సంబంధించి ఏదైతే మెచ్యూరిటీ ఉంటుందో మెచ్యూరిటీ పాలసీని పెట్టమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ న్యాయమైన డిమాండ్లు ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే ఈరోజు ఓన్లీ సినిమాలో ట్రైలర్ మాత్రమే, ఈ ట్రైలర్ చూసి అయినా సరే ఈరోజు అదాని యాజమాన్యం కానీ పరిష్కారం చేయకపోతే అసలైన సినిమా చూపెడతాం. లోపల ఒక సిప్పు కూడా రానికంట మేమందరం మత్స్యకారులం, అవసరం అయిపోతే బోట్లు వేసుకొని వెళ్ళి నీ సిప్పుల లోపల రానికంట అడ్డుకుంటాం. అసలైన సినిమా వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలనుకుంటే చూడు, నీకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మోడీకి కానీ బుద్ధి చెప్తామని చెప్పేసి ఎత్తరేస్తా ఉన్నాం. తమ సమస్యలను పరిష్కరించే దిశగా ఏదైతే గంగవరం పోర్టు ముందుకు వెళ్ళకపోయింది కానీ మొండి వైఖరి వ్యవహరిస్తే మాత్రం మేము మరింత తీవ్రతరంగా ఉద్యమాన్ని మరింత ఉద్యమిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మా దగ్గర స్థలాలు తీసుకున్నారు, మా ఆస్తులను తీసుకున్నారు, మా పిల్లల తరగ భవిష్యత్తును కూడా మీకు పణంగా పెట్టాం, కానీ మా సమస్యలు పరిష్కరించట్లేదు. పైగా మా న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కరించకుండా అదానీ గంగవరం పోర్టు మొండిగా వ్యవహరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకొని ఈ యొక్క గంగవరం పోర్టు చేస్తున్న ఈ యొక్క తీవ్ర చర్యను మేము వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయకముందే మా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ఉద్యమ ఏదైతే సంఘాలు ఉన్నాయో డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.